నిధులకి తెలియదా? ఎవరు పంపించారు ఈ డబ్బులు? జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం పంపించిందని తెలియదా? ఇవాళ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ పంపించారనుకుంటారేంటి? ఈ 2 నెలలు వాలంటీర్ లేకపోతే ఏ రోజన్నా నువ్వు ఆయన చెప్తాడు, నిన్న మొన్న మాట్లాడుతున్నాడు, ఈ జగన్మోహన్ రెడ్డి నేను ముఖ్యమంత్రి అయ్యేప్పటికి పుట్టలేదని మాట్లాడుతున్నాడు. ఎప్పుడు పుట్టామని కాదు చంద్రబాబు నాయుడు గారు, ఎప్పుడు పుట్టామనేది కాదు. అక్కడ మరి చెట్టు, తాడి చెట్టు, యాప చెట్టు లాగా బో 100 సంవత్సరాలు పుట్టక్కర్లా, 100 సంవత్సరాలు, 1000 సంవత్సరాలు బతకక్కర్లా. నీ 14 ఏళ్ల ముఖ్యమంత్రి కాలంలో ఏ రోజన్నా ముసలి వాళ్ళకి, వికలాంగులకి ఇంటికి వెళ్ళి పెన్షన్ ఇద్దామనేటువంటి ఆలోచన ఏ రోజన వచ్చిందా? రాదు. ఎందుకని? నువ్వు ఒక పెత్తందారి మనస్తత్వం ఉన్నవాడి, పేదల పట్ల జాలి ఉండదు, పేదల్ని ఓట్లుగా చూస్తావు తప్పితే పేదల్ని మనుషులుగా చూడవు. కాబట్టి ఏ రోజు నీకు ఆలోచనే కలగలేదు, వచ్చిందా ఆలోచన అని చెప్తున్నాను. 250,000 మంది వాలంటీర్ల వ్యవస్థ ద్వారా 66 లక్షల మంది పెన్షన్దారులకు ఇంటింటికి వెళ్ళి పెన్షన్ ఇచ్చేటువంటి కార్యక్రమం 3 రోజుల పాటు జరుగుతుంటే ఆ వాలంటీర్ల వ్యవస్థను ఆపేయండి, నిర్వీర్యం చేయండి అని చెప్పి కాలుకు బలపం కట్టుకుని అట్లాగే నీ తాబేదారులకి, నీ ఏజెంట్లకి, నీ వంది మాగుదులకి బలపాలు కట్టి ఢిల్లీ నుంచి మండలంలోని సచివాలయం దాకా ఓకే తిప్పి 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 ఇవాళ పెన్షనర్లకు ఇంటికి వెళ్లకుండా డబ్బులు ఆపింది ఎవరు? మాట ఆపి, ఇంటికి వెళ్లకుండా ఆపి ఇవాళ వెంటనే కేంద్ర ఎన్నికల సంఘం వాలంటీర్లని పక్కన పెట్టండి అని ఉత్తర్వులు ఇవ్వగానే సంబరాలు చేసుకున్నారు తుళ్ళింతలు కేరింతలు తెలుగుదేశం వాళ్ళందరూ. ఇవాళేమో మామూలుగా అసలు తలుపు సందులో తోకబడిన కోతిలాగా తన్నుకుంటున్నారు. కీస్ 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 అంటా ఒక తన్నుకు చచ్చిపోవటమే మామూలుగా. తలుపు సందులో కోతికి తోకబడితే ఏమంటుంది పరిస్థితి? కెలుక్కోవటం ఎందుకు తలుపుని? తలుపు సందులో తోకెడటం ఎందుకు? ఈ ఏడవటం ఎందుకు? ఎప్పుడైతే ప్రజల నుంచి తిరుగుబాటు వచ్చిందో ఈ తోక ఇరుక్కుపోయినటువంటి కోతి తంత అయిపోయింది చంద్రబాబు నాయుడు గారిది, వీళ్ళందరిది. ఇవాళ ఆయన చంద్రబాబు నాయుడు గారు మాట్లాడతాడు, పెన్షన్లు పంపిణీ, ఇవాళ పెన్షన్లు పంపిణీ చేయొద్దని ఎవడ చెప్పింది? ఏ రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్న పెన్షన్లు పంచమని చెప్పిందా? చంద్రబాబు నాయుడు గారు, నువ్వు కాదు నీ తల్లో జేజమ్మ దిగొచ్చిన పెన్షన్లు ఆపటం ఎవడి వల్ల కాదు, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో నీ వల్ల కానే కాదది. కానీ నీ దగుల్బాజీ బుద్ధి, నీ దిక్కుమాలినటువంటి పెత్తందారి మనస్తత్వం, పేదోళ్ళు సుఖపడుతుంటే, పేదోళ్ళు కష్టాలు లేకుండా బతుకు గడిపేటంటే చాలామందికి దయనీయమైన పరిస్థితుల్లో పిల్లలుండి కూడా, ఆఖరికి కొడుకులుండి కూతుర్లుండి కూడా వాళ్ళెవరూ గంజిపోయిటాకు కూడా దిక్కులేని స్థితి ఉన్న వారందరికీ కూడా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇచ్చేటువంటి ఈ 3,000 రూపాయల మీద జీవితాన్ని, నెల రోజుల జీవితాన్ని గడిపేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇల్లు కదలకుండా మంచంలో ఉండి, బోదకాళ్ళుండి, కాళ్ళు ఇరిగిపోయి, నడుము ఇరిగిపోయి, సట్టెరిగిపోయి, బాత్రూంలో కారు జారిపడి, మరి 60-70 ఏళ్ళు దాటిన కాడి నుంచి ఏమవుతుంది? పాస్కి వెళ్తేనో, లెట్రిన్కి వెళ్తేనో, బాత్రూంలో పడిపోయేటువంటి, నడువులు ఇరిగిపోయి, తుంటి ఎముకలు ఇరిగిపోయేటువంటి ఎంతమంది వృద్ధులు ఇవాళ మంచాల్లో ఉంటున్నారు? వాళ్ళందరూ ఉసురు నువ్వు పోసుకోవా? నువ్వు బాగుపడతావా? ఇంతమంది పేదోళ్ళు ఉసురు పోసుకుని బాగుపడతారా మీరు? ఇవాళ నిన్నటి దాకా వాలంటీర్ల మీద పడేడిచి అసలు ఎంత దిక్కుమాలిన రాజకీయం, నిజంగా అసలు చంద్రబాబు నాయుడు చూస్తే జాలేస్తుంది, అసహ్యమేస్తుంది. ఇదేం మనిషిరా అని చెప్పని మాట్లాడతాడు. అంటే మనకు జాలేస్తుంది. వాళ్ళు చెప్తారు వాలంటీర్ల మీద చూడాలి. పవన్ కళ్యాణ్ గారు ఈనాడు ఏలూరు
2023 జూలై 12 ఇంకా సంవత్సరం కూడా అవలా, పట్టుమని 10 మాసాలు కూడా గడవలా. అంటే అదొక 4 నెలలు, ఇదొక 3 నెలలు, 7 నెలలు, 7 మాసాల క్రితం. వాలంటీర్ల వ్యవస్థ నడుము విరగ్గొడతాం. దీనిపై జనసేన కోర్టులో సవాల్ చేస్తుంది, వాలంటీర్ల వ్యవస్థ గురించి. మేము వచ్చి నడుము విరగ్గొడతాం వాలంటీర్లకి. ఇది పవన్ కళ్యాణ్ గారు. మహిళల అదృశ్యానికి వాలంటీర్లే కారణం. ఇది ఎప్పుడు? 10 జూలై, దానికి 2 రోజుల ముందు. పట్టుమని 7 మాసాలు. ఒంటరి అతివల సమాచారాన్ని సంఘ విద్రోహ శక్తులకు ఇస్తున్నారు. ఆడవాళ్ళని అమ్ముకుంటున్నారు రెడ్ లైట్ ఏరియాలకి, లొంగ తీసుకుంటున్నారు, వితంతువులను లొంగ తీసుకుంటున్నారు. అసలు ఏం మనుషులు, అసలు వీళ్ళ వయసు ఎంత, వాలంటీర్ల వయసు ఎంత? జగన్ అధికారిక పెగాసస్ వాలంటీర్లు, అంటే ఇజ్రాయెల్ సాఫ్ట్వేర్ పెగాసస్ ఉంది కదా, ఇప్పుడు తెలంగాణలో కుదిపేస్తుంది. ఆ పెగాసస్ లాంటి వాళ్ళు ఇవి వాలంటీర్లు అంట. ఈ కిత్తం బయలుదేరాడు. ఊళ్ళల్లో వాలంటీర్ల న్యూసెన్స్, చంద్రబాబు నాయుడు. వీళ్ళు దిక్కుమాలిన రాజకీయం ఎట్లా ఉండదో చెప్తాను వెంటనే. వెంటనే పవన్ కళ్యాణ్ గారు వాలంటీర్లు పొట్టకొట్టాలని నేను అనుకోవట్లేదు. వీళ్ళ పిల్లి మొగ్గలు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు మాట్లాడతాడు. ఏంటంటే వాలంటీర్ల వ్యవస్థని నేను కొనసాగిస్తాను, వాలంటీర్ల వ్యవస్థను నేను కొనసాగిస్తాను. వాలంటీర్లు టీడీపీ ప్రభుత్వం వచ్చాక వాలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తుంది. చూడండి నోరా, ఏమనాలి దాన్ని, తాటి మట్ట? నోరు కాదు ఇది, నాలుగు కాదు, ఏది పడితే అది. వాలంటీర్లకు నైపుణ్యాభివృద్ధి శిక్షణతో మెరుగైన జీతం వచ్చేలా చేస్తా అంట. మొన్న చెబుతాడు 50,000 డబ్బులు నెల 50,000 సంపాదించేది చేస్తా అంట వాలంటీర్లకి.